పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచన్జంగ్ ఎక్స్ప్రెస్ లో గూడ్స్ రైలు ఢీకొట్టింది. బెంగాల్ న్యూ జల్పాయిగురిలోని ఉదయం 8:30 ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై రావడంతో ఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో 6 చనిపోగా 30 తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు ప్రారంభించింది. రైల్వే శాఖ పలు రైళ్లను దారి మళ్లించి మరికొన్నింటిని రద్దు చేసింది. రైలు ప్రమాదం గురించి తెలంగాణ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె వెంటనే ఘటనా స్థలానికి బయలుదేరారు. అదేవిధంగా ఈ ప్రమాదంపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా రైలు ప్రమాదం బాధకరమని అన్నారు. ఒకే ట్రాక్ పై రెండు రైళ్లు రావడంతోనే రైలు ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గూడ్స్ రైలు సిగ్నల్ పట్టించుకోకుండా వేగంగా క్రాస్ చేసి వెళ్లిపోయిందని ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ అధికారి ప్రకటన చేయాల్సి ఉంది. రాబోయే 100 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా గంజాయి విక్రయాలకు చెక్ పెడతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజా దర్బార్ను అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా ఋషికొండ ప్యాలెస్ వ్యవహారంలో ఇంకా బయటకు రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయని అన్నారు. ఏపీ స్పీకర్ పేరు ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. స్పీకర్ గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు దక్కే అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం జనసేన ఎమ్మెల్యే లోక మాధవి పేరును పరిశీలిస్తున్నారు. ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి ఆతిషి సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నీటి సమస్యను మరింత పెంచేందుకు పైప్ లైన్లను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ దక్షిణ ఢిల్లీలో 20% నీటి కొరత ఏర్పడిందని తెలిపారు. ఈ విషయంపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు లేఖ రాసి ప్రధాన నీటి పైప్ లైన్లకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తనకు ఓటు వేస్తే రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమి కొడతామని మిషిగాన్ లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో చెప్పారు. ఐసిస్ తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 8 అమెరికా అధికారులు అరెస్ట్ చేసిన వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజా ఎన్నికల ఫలితాల్లో ఈ కన్నాడి ఎంకే పనైపోయిందని భావించొద్దని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను హెచ్చరి శశికళ అన్నారు. పార్టీలోకి తన ప్రవేశం ప్రారంభమైందని 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది అమ్మ పాలనను తిరిగి తీసుకొస్తానంటూ ఆమె కీలక ప్రకటన చేశారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో పళనిస్వామి ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారని శశికళ ఆరోపించారు. ఇకపై తానే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తానని చెప్పారు. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తనతోటి నటుడు దర్శన్ కేసుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ కేసులో నేరస్తుడికి శిక్ష పడితే ఇండస్ట్రీ ఆనందిస్తుందని అన్నారు. రోడ్డుపై అనాథ శవంలో పడిపోయిన రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరగాలని అన్నారు. రేణుకాస్వామి భార్యతో పాటు ఆమెకు పుట్టబోయే బిడ్డకు న్యాయం చేయాలన్నారు. ఈ కేసులో న్యాయం గెలవాలని తెలిపారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ డైరెక్టర్ తంబి రామయ్య కుమారుడు యంగ్ హీరో ఉమాపతిల వివాహం రీసెంట్ గా జరిగింది. చెన్నైలోని హనుమాన్ ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో వీరిద్దరు పెళ్లి జరిగింది. తాజాగా చెన్నై లీలా ప్యాలెస్ లో రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకల్లో తమిళ రాజకీయ ప్రముఖులతో పాటు కోలీవుడ్ సినీ ప్రముఖులు తరలివచ్చారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాల్లో 3 పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఈదురుగాలితో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది.